వైకాపా ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు రేపల్లె సన్నీ నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయని బాధితుడు షేక్ ముజుబుర్ రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు సన్నిపై గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని బాధితుడు వాపోయారు న్యాయం జరిగేలా చూడాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యకుడు మహమ్మద్ ఫారూక్ షిబ్లీని కోరారు ఇసుక రీచ్లు ఇప్పిస్తానని సన్నీ తన నుంచి రెండు వేల ఇరవైలో సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడని బాధితుడు రహమాన్ తెలిపాడు తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో సీఎం క్యాంపు కార్యాలయానికి దగ్గరలో వాల్ ను రహమాన్ అతికించారు దాంతో పరువుకు నష్టం దాబా కింద నందికం సురేష్ అనుచరులు లీగల్ నోటీసులు పంపారని బాధితుడు వాపోయారు సొంత పార్టీ నేతలే తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మేము మా పార్టీ వాళ్ళే మాకు మోసం చేసి మా పార్టీ వాళ్ళే మాకు ఎదురు ఇలా చేస్తే మేమేమైపో ఏమైపోవాలి సార్ రేపల్లే సన్నీ సార్ సన్నీ అని చెప్పి ఆశిక్ సన్నీ నందిగాం సురేష్ ముఖ్య అనుచుడు సార్ సన్నీ గారు ఎంత ఎంత అంటే సురేష్ గారు అంత అంట సార్ ఆయనే చెప్పాడు నాకు ఇద్దరు ఒక కంచంలో తింటాము ఒక మంచంలో పడుకుంటాం అంత దగ్గర అని కూడా చెప్పాడు సార్ మాకు మాటలు ఫోటోలు చూపించడం ఇద్దరు కలిసి ఒక కూల్ డ్రింక్ తాగడం అట్లా కూడా చూపించాడు సార్ అవన్నీ చూ మమ్మల్ని మబ్బ పెట్టాడు అన్న నేను ఏం చెప్తే అది అన్న అన్నకి నేను ప్రాణం అన్న అని కూడా చెప్పాడు సార్ ఇవన్నీ చెప్పి మాటలు చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకుని నెల రోజులు తిరిగాడు సార్ మా దగ్గర సార్ మా డబ్బులు మాకు ఇప్పిస్తారేమో అని మేము మా డబ్బులు ఇంట్రెస్ట్ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పటికే చాలా మంది బెదిరిస్తున్నారు సార్ మాకు భయం పుడుతుంది సార్ మాకు తుళ్ళూరు నుంచి ఫోన్లు వస్తున్నాయి మంగళగిరి నుంచి ఫోన్లు వస్తున్నాయి మాకు న్యాయం ఎక్కడ జరిగిద్దో అక్కడికి వచ్చాం సార్ షిబ్లీ సార్ దగ్గరికి వచ్చాం న్యాయం జరిగిద్దని వచ్చాం సార్ సీఎం సార్ మీరు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం సార్ అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఒక ఇసుక రీచ్ గురించి అని చెప్పేసి పాతికి లక్షల రూపాయలు తీసుకున్నాము అని చెప్పేసి స్వయాన వాళ్ళు రికార్డింగ్స్ వాళ్ళ దగ్గర అనేకమైనటువంటి రికార్డింగ్స్ అంటే ఇదంతా చూస్తుంటే కనుక ఈ అహంకారం ఈ అహంకారం ఏంటంటే అహంకారం అన్న పదం ఎందుకు అంటున్నారంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరికి చెప్పుకుంటారో చేసుకోండి అధికారం మాది కాబట్టి ఇక్కడ మీకు న్యాయం జరిగే అవకాశమే లేదు అని చెప్పేసి ఏదైతే భరోసా వాళ్లలో ఉందో దానికి తగ్గట్టుగానే అధికార యంత్రాంగం కూడాను పనిచేస్తుంటే ఇంకా న్యాయం ఎక్కడ దొరుకుతుంది